హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వింకర్ తేజ ఒక ఇరవై ఆరు ఏళ్ళు ఉన్న ఒక కిలాటి మహిళ పదకొండు మంది ఫ్యామిలీస్ని రోడ్డు మీదకి లాగేస్తుంది విషయం ఏంటో తెలిస్తే మీ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు హైదరాబాద్ లో ఒక స్థలం ఉంది దాన్ని అమ్మడానికి ఎక్కువ మోతాదులో డబ్బు ఖర్చు అవుతుంది మీ అందరూ కూడా నాకు సహాయం చేస్తే మీ అందరికి దానికి డబల్ డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆ పదకొండు వ్యక్తులతో కూడా డిస్కషన్ చేసుకుని వాళ్ళ దగ్గర ముప్పై లక్షలు చెప్పున దాదాపు కోటి డెబ్బై మూడు లక్షలు వసూలు చేసింది దాని తర్వాత వీళ్ళు పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత ఆమె చేతులు ఎత్తేసింది వీళ్ళందరి నెంబర్లు కూడా బ్లాక్ చేస్తుంది అసలు ఈ ఇరవై ఆరు ఏళ్ళు ఉన్న ఈ మహిళకి వీళ్ళందరినీ కూడా మోసం చేయడానికి వీళ్ళందరినీ కూడా చీటింగ్ చేయడానికి ఆమెకి ఎలా సాధ్యమైంది ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈ పదకొండు మందితో ఒక బాధితుడు మనతో పాటు ఉన్నాడు అతన్ని పూర్తిగా సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నా పేరు వెంకటరమణ మాది విజయ అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం రామచంద్రపురం నేను హైదరాబాద్లో మియా మియాపూర్ దగ్గరలో నివసిస్తున్నాను బ బొల్లారంలో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాను ఈమె మా తమ్ముడికి పరిచయం ఆమె పేరు ఏంటండి ఆమె పేరు నూనెల శ్రావణి సన్న డాక్టర్ ఆఫ్ రామారావు ఆమె అక్కడ ఎస్ మండలం అడ్రొడ్డు అడ్రొడ్డు తిమ్మాపురం అనే ఒక కాలేజీలో మా తమ్ముడు తను కూడా ప్రైవేట్గా ఇంటర్ ఎగ్జామ్ రాసి ఇంటర్ ఎగ్జామ్ కోసమని అక్కడ ఫీజు కట్టి ఇంటర్ ఎగ్జామ్స్ సమయంలో కలుసుకున్నారు కలుసుకొని మా తమ్ముని నమ్మించి పలానా చోట పలానా హైదరాబాదు సమీపంలో హైదరాబాద్లో ఒక ఒక ప్రదేశంలో ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ నా పేరున ఉన్నది డెబ్బై ఐదు ఎకరాలు నా పే నా పేరున ఉంది ఇరవై ఐదు ఎకరాలు ఇలా లిటికేషన్లో ఉంది ఆ ఇరవై ఐదు ఎకరాలకి మీరు పెట్టుబడి పెడితే పెట్టుబడి పెడితే దానికి దానికి వెళ్తూ పలంగా మీకు కొంత అమౌంట్ సెటిల్ చేస్తాను మీ లైఫ్లో సెటిల్ చేస్తాను అని చెప్పి మా తమ్ముని నమ్మలికించింది నమ్మబెలికించిన తర్వాత వాడు వాడు ఒక అరవై లక్షలు అరవై లక్షల వరకు పెట్టి పెట్టి పెట్టిన తర్వాత ఇంకా నా వల్ల కాదని చెప్పి నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలాగ అడిగాడు అడిగితే నేను నమ్మలేదు నమ్మకపోతే ఒక టెన్ డేస్ మా రూంలోనే ఉన్నాడు మా రూమ్లో నుండి జన డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో నా దగ్గర ఉన్నాడు ఆ ఒకటే థర్టీ ఫస్ట్ నైట్కి ఇలాగ షట్లమెది కస్టమర్ వస్తున్నాడు కస్టమర్ వస్తున్నాడు అని చెప్పి నా దగ్గర ఉంచుకుంది నా దగ్గర ఉంచుకున్న తర్వాత అది సడన్గా ఏం చేసింది మా నాన్నకు బాగోలేదని చెప్పి మళ్ళీ పేరు ఏం చేసి నాకు నాలుగు లక్షలు కావాలి ఐదు లక్షలు కావాలి అలాగైతే మా నాన్నకి ఇలాగే పెరాల్సిస్ వచ్చి పడిపోయాడు అని చెప్తే నా దగ్గర ఉన్నాడు నా దగ్గర ఉంటే ఇలా నైట్ ఎలాగని చెప్పే నైట్ ఇలాగ చే చెయ్యాలి ఏది కస్టమర్ తోటి ఉంది డీలింగ్ ఉంది ఇప్పుడు రానంటుంది నాకు సాయం చేయరంటే నేను సాయం చేశాను ఒక పది లక్షల వరకు సాయం చేసిన తర్వాత అది అయిపోయింది ఐదు అయిపోయిన తర్వాత అది ఆ అమౌంట్ కట్టేసిన తర్వాత మళ్ళీ తొమ్మిది లక్షలు అన్నది మనిషికి తొమ్మిది లక్షలు అన్నది తర్వాత మళ్ళీ పదకొండు లక్షలు అన్నది మళ్ళీ తర్వాత పదమూడు లక్షలు అన్నది తర్వాత మళ్ళీ యాభై లక్షలు అన్నది యాభై లక్షలతో ఏప్రిల్ ఏప్రిల్కి యాభై లక్షలు మళ్ళీ ఈ మొత్తం అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే జూన్ జూలై ఆగేసి మళ్ళీ ఆగస్టులో మళ్ళీ పద్దెనిమిది లక్షలు కావాలన్నది పద్దెనిమిది లక్షలు అయిన తర్వాత మళ్ళీ ఆ పద్దెనిమిది లక్షలు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఇరవై లక్షలు అన్నది ఇరవై లక్షలు కట్టేసిన తర్వాత అక్టోబర్ ముప్పైకి అక్టోబర్ ముప్పైకి లాస్ట్ ఇంకా డిపాజిట్ మిషన్ లాస్ట్ లక్ చేసి ఆ లక్స్ చేసిన తర్వాత ఆగిపోయిన తర్వాత ఈ తెలంగాణ ఎన్నికలు కూడా పడ్డది నాకు పెర్మిషన్ కావాలి పెర్మిషన్ కావాలని చెప్పి కేటీఆర్ గారు కేటీఆర్ గారు పెర్మిషన్ అని చెప్పి ఒక ఐదు కోట్లు తీసుకుంది యాభై కోట్లకి ఐదు కోట్లు పెర్మిషన్ అడిగారు పెర్మిషన్కి అమౌంట్ కట్టాలని చెప్పి మమ్మల్ని అడిగింది ముందు రెండు కోట్ల యాభై లక్షలు అడగాలి కట్టాలి కట్టిన తర్వాత మన అమౌంట్ చేరిన తర్వాత మళ్ళీ మిగతా కట్టాలని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత రెండు కోట్ల యాభై లక్షలలోని మీ వాటా కింద ఒక ముప్పై లక్షలనే చూడండి మిగతా నేను చూసుకుంటానంటే చెప్పింది అదంతా ట్రాష్ అన్నది ఎటు మాకు తెలియదు అప్పటివరకు కట్టాలంటే మా వల్ల కాదంటే అది కనీసం వెహికల్ కన్నా కట్టిందని చెప్పి ఒకసారి యాభై వేలు తీసుకుంటే మరొకసారి ఇంకో యాభై వేలు తీసుకొని ఇంకా మొత్తం ఊచ్చేసి ఇచ్చేసాం మా దగ్గర రూపాయి లేకుండా చేసేసింది చేసేసిన తర్వాత ఇంతకీ అవ్వలేదు అంతకీ అవ్వలేదు అని చెప్పి డిసెంబర్ మూడో తేదీన ఎన్ లెక్కి లెక్కింపు అయిపోయిన తర్వాత ఫోన్ చేసి అడిగితే మీరు నాకు ఎక్కడ ఇచ్చారు అసలు ల్యాండ్ అక్కడ ఉంది అన్నట్టు మాట్లాడి మా తమ్ముడిని ఇక్కడ వనస్థలపురం ఎస్వై అన్న గ్రాండ్ హోటల్లో నెల రోజులు ఉంచేసింది నెల రోజులు ఉంచేసిన తర్వాత అక్కడ వాడి బైక్ ఉంటా బైక్ తాకట్టు పెట్టి ఆ యాభై లక్షలు యాభై వేలు యాభై మూడు వేలు అయితే యాభై వేలు కట్టి మూడు వేలు మళ్ళీ నేను వేరే వాడి దగ్గర తీసుకుని యాభై మూడు వేలు కట్టి ఆయన బయటకు తెప్పించాం ఈ మధ్య గ్యాప్ గ్యాప్లో నేను వెళ్ళాను ఊరెళ్ళి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న తిరిగి ఏమంటున్నాడు మీరే మాకు ఇరవై లక్షలు ఇవ్వాలంటే అతి ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇవ్వాలంటే అతి ఇరవై లక్షలు ఎత్తా మాకు కోటి డెబ్బై మూడు లక్షల గురించి సమాధానం చెప్పంటే దానికి ఏం చెప్పలేదు అప్పటికీ ఆవిడ ప్రెగ్నెన్సీ కానీ మాకు ఏం చెప్పేది క్యాన్సర్ క్యాన్సర్ వల్ల నా గొప్ప నా పొట్ట ఉబ్బ్రం అయిపోయేది అనే పెలికింది ఆఖరికి అక్టో ఎప్పుడు సెప్టెంబర్లో కూడా ఒకసారి వచ్చింది హైదరాబాద్ వచ్చి ఎలాగని చెప్పింది అవన్నీ అయిన తర్వాత మా సమీపంలో కోడవట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టడానికి వెళ్తే మేము ఒక వ్యక్తిని పెట్టుకొని వెళ్తే కోడవట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెడతానికి వెళ్తే అక్కడ టీడీపీ వైజాగ్ టీడీపీ నాయకులతో కుమ్మకయ్యి మాకు కేసు పెట్టనివ్వకుండా చేసింది పెద్ద పెద్దలు అందరినీ పెట్టుకొని కేసు పెట్టనివ్వకుండా చేసి వాళ్ళకి ఒక ఐదు లక్షల వరకు ఇచ్చిందంట ఇచ్చిందంటే అది నాయకులు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్న రివర్స్ అయ్యారు ఇప్పుడు రివర్స్ అయ్యి చెప్పుకున్నారు ఇంతకి అంతకీ అవ్వలేదని ఇంత అమౌంట్ అని చెప్పి మేము ఇబ్బంది పెడతామని చెప్పి వాళ్ళు చెప్పారు వాళ్ళ నోటితో వాళ్ళు అన్నారు ఐదు లక్షల వరకు ఇచ్చారని చెప్పి ఆ ఇచ్చిన తర్వాత మేము టీడీపీ ఆఫీస్లో కెలిసాము మా ఎమ్మెల్యే అయిన వంగలిపూడి అని కూడా కలిసి ఆర్జీ కూడా ఇచ్చాం కానీ ఏ రెస్పాన్స్ ఇవ్వరాదు ఏమీ లేదు టీడీపీ నాయకులు కూడా టీడీపీ ఆఫీస్లో కూడా ఇదిగో పిలుస్తాం అదిగో పిలుస్తాం ఈ రెండు రోజుల్లో మూడు రోజులు పిలుస్తామంటున్నారు కానీ అది కూడా పిలవడం పిలవట్లేదు చేయట్లేదు పిలుస్తా అన్నారు చేయట్లేదు తర్వాత మమ్మల్ని ఇక్కడ నేను మియాపూర్లో కేసు పెట్టడానికి వెళ్ళాను కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ కూడా అక్కడ కూడా సమయం ఎంత అమౌంట్ అడిగి అడుగు అడుగుతున్నారు అమౌంట్ అడిగితే నా దగ్గర ఏమి లేవండి అని చెప్పాను కూడా చెప్పిన ఏసీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళాను ఏసీపీ గారి దగ్గరికి పెడతారమ్మ అని చెప్పారు వెళ్ళాను తిరిగి తిరిగి నాలుగు రోజులైంది ఇంకా అప్పుడు ఎటు ఏవంటే రెస్పాన్స్ లేకపోతే నేను ఇంకా ఇంకా మారుకుంటూ ఊరుకున్న కూర్చొని ఉన్నాను కానీ నేను ఏం చేయలేక ఏం తోచలేక ఉన్నాను అప్పుడు మీ మీతో మీకు మెసేజ్ చేయగానే మీరు రెస్పాండ్ అయ్యి వచ్చారు ఇంక మీతో పాటు చాలామంది పెట్టాను కానీ ఎవరూ రెస్పాండ్ అయ్యారు మీరు మీరు ఒక్కరే వచ్చారు మా దగ్గరికి చాలామంది టీవీ అని చాలా టీవీలు చాలా టీవీలకి ట్విట్టర్లో టీవీ ఎన్ ఎన్టీవీ సాక్షి టీవీకి మొత్తం చాలా టీవీలకి పెట్టాను కానీ ఆఖరికి అనిత గారికి మొత్తం అనిత గారికి లోకేష్ గారికి అందరికీ అందరికీ ట్విట్టర్లో ప్రతి ఒక్కరికి మెసేజ్ పెట్టాను కానీ ఎవరూ రెస్పాన్స్ అవ్వట్లేదు మొత్తం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మొత్తం అందరికీ పెట్టాను మేము మెసేజ్లు పోలీసులకి హండ్రెడ్ పోలీసులకి మొత్తం అందరికి మా కో లోకేష్ గారికి మొత్తం ఆయన పాత్ర గారికి అనిత గారికి ఎక్కడి నుంచి ఎవరో కూడా రిప్లై ఏమి ఎవరో రిప్లై అవ్వలేదు ఇంక ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి తెలుగు నాయకుడికి పెట్టాను కానీ ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు మీరు వచ్చారు మాకు మాకేమైనా సాయం చేయగలుగుతారని మిమ్మల్ని నమ్మి నేను ఈఎంఐ ఇది వచ్చి ఈ అమ్మాయి అంటే మీకు ఆమె ఇట్లా చెప్తున్నప్పుడు కూడా ఈ పొలిటికల్ లీడర్స్ నాకు తెలుసు ఇవన్నీ కూడా చెప్పుకుని వచ్చిందా మొత్తం వీళ్ళందరూ అప్పుడు చెప్పింది నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ మేనకోవాలన్నట్టు చెప్పింది నాకు లాక్డౌన్ టైం లో నేను నంజలి నరసింహరెడ్డి మీకు సపోర్ట్గా ఉంటాడు మీకు క్యాస్ బార్డర్ దాటించడానికి చెప్పి అన్న విషయం కూడా చెప్పింది ఫ్యామిలీస్ అసలు రికార్డు టాకర్ ఫ్యామిలీస్ మొత్తం మీలా మోసపోయింది మొత్తం పన్నెండు మంది పన్నెండు ఫ్యామిలీస్ మొత్తం ఫ్యామిలీస్ అందరూ ఏ చిన్న చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళే మొత్తం సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలతో ఉన్న వాళ్ళమే అందరం అని మా తమ్ముడి మీద నమ్మకంతో వాడు ఏదో వాడికి ఏదో చేస్తాడు వాడు మాకు ఏదో సాయం చేస్తారని చెప్పి వాడి వాడిని నమ్మి మేము ఇచ్చాము వా వాడిని నమ్మిస్తే వాడిని ఆవిడ ఇంతలా మోసం చేస్తాను చాలా నమ్మలి వాడినే కాదు వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆఖరికి మా చిన్నాన్న చనిపోయినా సరే మమ్మల్ని వదలలేదు మా చిన్నాన్న చనిపోయాడు ఇదే బెంకతోటి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఇంకో పద్దెనిమిది లక్షలు తీసుకుంది పద్దెనిమిది లక్షలు తీసుకొని మీకు కేసు సంబంధం లేదు అసలు మీరు ఎవరు కూడా నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది ఈ రాజకీయ నాయకులతో టీడీపీ రాజకీయ గోపాలపట్నంలో మా మీద రివర్సల్ మా మీద కేసు పెట్టింది రైట్ అయితే మీ దగ్గర ఈ డైరెక్ట్గా ఆమెకి చేతికి ఇవ్వకుండా మీరు అకౌంట్ టు అకౌంట్ వేసి అన్నారు కదా ఆ ఎవిడెన్స్ పోలీసుల దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అసలు మా మా కేసు తీసుకునేటట్టు లేదు అసలు వాళ్ళు ఎవిడెన్సులు తెమ్మన్నారు తెచ్చాము ఇచ్చాము ఇచ్చినా సరే మా మా గోళ ఎవరు పెట్టించుకున్నా లేదు అసలు ఇటు అసలు అవి చూడే చూడనివ్వట్లేదు అది చూడే చూడలేదు ఇదిగోండి మాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసాం కదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అని చూసాను కదా మీరు కేసు పెట్టాలంటే సివిల్ కేసు పెడతాము తీసుకుంటే తీసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు లీగల్ అడ్వైజర్ పంపించినట్టు ఏదో పెంపించినట్టు ఏదో మొక్కబడిగా పెంపించి లీగల్ అడ్వైజర్ని మేనేజ్ చేసి సివిల్ కేసు పెట్టినట్టు విధంగా క్రిమినల్ కేసు కాకుండా చీటింగ్ కేసు కాకుండా సివిల్ కేసు పెట్టే విధంగా మళ్ళీ వాళ్ళ లీగల్ అడ్వైజర్ నుంచి మాకు నోటీసులు ఇచ్చారు అవి కూడా ఉన్నాయి నోటీస్లో ఏమైనా సివిల్ సివిల్ కేసు ఇది క్రిమినల్ కేసు కింద రాదు సివిల్ కేసు కింద వస్తుంది అని చెప్పి నోటీస్ ఇచ్చారు ఆయన వివి వివి రాఘవరావు అంట ఆయన మాకు సివిల్ కేసు